అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని విజయ కన్వెన్షన్ హాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు అభ్యర్థిగా ఆరవ శ్రీధర్ని ప్రకటించడంతో ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానాథ్రెడ్డి ఆరవ శ్రీధర్ని గెలిపించి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పటివరకు చూడని అభివృద్ధిని చూపిస్తామని తెలిపారు. వైసీపీ 20 ఏళ్లలో కోడూరు టౌన్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదన్నారు. 10 ఏళ్ల కింద ఏమి ఆస్తిపాస్తులు లేకుండా వచ్చిన కోడూరు ఎమ్మెల్యేకి 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కోడూరుకి ఒక కనీసం బస్ స్టాండ్ కూడా లేకుండా పొజిషన్ లో కోడూరు ఉంది. ఇండస్ట్రీస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీ కానీ ఏమాత్రం ఎవరు ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ స్వార్థం కోసం తప్పితే ఎప్పుడు కూడా సీఎం దగ్గర గారు మా కోడూరుకి ఇది కావాలా అది కావాలనే పాపాన్ని పోలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒకే ఒక్కసారి, ఇన్నిసార్లు వాళ్ళకి అందరికి అవకాశం ఇచ్చారు, ఒకే ఒక్కసారి మా కూటమికి జనసేన అభ్యర్థికి గెలుపునిస్తే మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలో స్టేట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో అభివృద్ధిలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గారు ఎంతో అభిమానంతో నమ్మకంతో రైల్వే కోడూరు జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ జనసేన టికెట్ ఇచ్చినందుకు 100% కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గెలిపించి మన పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా కోడూరు